పోలీసుల తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. సుమారు 10 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు పెద్దవడగూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద పెద్దవడగూరు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐచర్ వాహనంలో కర్ణాటక నుండి కర్నూలు జిల్లా డోన్కు మద్యం తరలిస్తున్నారు. దీంతో ఈ క్రమంలో వాహనాన్ని నిలిపి పోలీసులు తనిఖీ చేస్తుండగా వాహనం డ్రైవర్ పరారయ్యాడు. దీంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 లక్షల విలువ చేసే టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇంత పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ పకిరప్ప పెద్దవడగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిని మరియు సీఐ రామకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఓకే సార్ ఓకే ఈ నెల 13వ తారీఖున నైట్ మన మిడ్తూర్ టోల్ ప్లాజా దగ్గర పెద్దవడగూరు ఎస్ఐ గారు అలాగే పామిడి రూరల్ సిఐఆర్ అయినటువంటి రాజశేఖర్ రామకృష్ణ గారు కలిపి చేసిన తనిఖీల్లో ప్రత్యేక తనిఖీల్లో మనకు ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు ఒక టాటా వెహికల్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో టోటల్ మనకి 200 బాక్సెస్ ఆఫ్ లిక్కర్ కర్ణాటక లిక్కర్ అక్రమంగా కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ నుంచి అక్కడ ఉన్న ఒక వైన్ షాప్ దగ్గర నుంచి రెడ్డి అనే వ్యక్తి సప్లై చేసినటువంటి లిక్కర్ని తీసుకొని కర్నూలు జిల్లా డోన్ సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్తున్నారని మనకు ముందస్తు రాబడిన సమాచారం మేరకు అక్కడ గస్తీ నిర్వహిస్తున్నప్పుడు మనం ఈ వెహికల్ని పట్టుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ను వదిలేసి ఈ వెహికల్ డ్రైవరు అలాగే ముందు వస్తున్న ఎస్కార్ట్ వస్తున్న వెహికల్ వెహికల్తో పాటు పారిపోవడం జరిగింది. మనం తదుపరి మనకు వచ్చిన కాల్ డేటా ఈ వెహికల్ డీటెయిల్స్ అన్నింటి మీద ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ వెహికల్ ఈడిక మల్లికార్జున్ గౌడ్ అల్లుడైనటువంటి ఈడిక పాండురంగడు పేరు మీద ఉన్నది. ఇతను డ్రోన్కు సంబంధించిన వ్యక్తి. ఇతను మరియు ఇతని బావైనటువంటి రఘు రాఘవేంద్ర గౌడ్ అలియాస్ రఘు వీళ్ళిద్దరూ కలిపి కొద్ది రోజులుగా సులభంగా డబ్బులు సంపాదించడానికి కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి కర్నూలు జిల్లా డోన్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగిందండి. ఈ టోటల్ సర్కిల్ వర్త్ అరౌండ్ 10 లక్షల దాకా మార్కెట్ వాల్యూ ఉన్నదండి. దీంట్లో మనం ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఏవన్ అయినటువంటి ఈడిగ పాండురంగడు, ఈడిగ మల్లికార్జున్ గౌడ్, ఈడిగ బల్లి బడే సాబ్ అలియాస్ భాస్కర్తో పాటు ఇంకా మనకి రఘు అలాగే రఘు వెహికల్ నడిపినటువంటి కారు ఒకటి, ఆ రఘు వెహికల్ నడిపిన డ్రైవర్ అతని ఒక అక్కడ మనకి సోర్స్ ఎవరైతే మనకు అక్కడ సప్లై చేశారో ఆ ఓనర్ ఆ వైన్ షాప్ ఓనర్ పేరు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ మనకు ముందస్తు సమాచారం